మరొక నూతన మాసాన్ని మాకు అనుగ్రహించినందుకే వందనాలు. వాగ్దాన పూర్వక మీరు మాతో మాట్లాడే ప్రతి మాటని మా హృదయాలలో స్థిరపరిచి ఫలింపచేయండి. నీ మాటలు వినబుద్ధి కలుగు చేయండి. నీ మాటల ద్వారా దర్శించి సహాయము దయచేయమని ఈ నెలంతా కృపా క్షేమాల చేత నడిపించి మా కుటుంబాలలో సంఘంలో అభివృద్ధిని దయచేయమని యేసు నామం అడుగుచు నాము తండ్రి, ఆమేన్. అది బెరకా స్తుతి కార్యక్రమానికి క్రీస్తు ప్రేమతో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు ఈ నెలంతా మనల్ని నడిపించునుగాక. బైబిల్ నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడి నెలలో మనకు చేసిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. దేవుని మాటలను మనం ధ్యానించుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం. కూడా చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురముండి వీలు కాడాయెను. దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో వీలు కాడాయెను. దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడంటే ఆ చిన్నవానికి తోడుగా ఉన్నాడు. చిన్నవానికి దేవుడు తోడుగా ఉన్నాడు. లేదంటే పట్టణాల్లో జన సాంద్రత ఉన్న చోట, ప్రజలు నివసించే చోట, అన్ని సౌకర్యాలు ఉన్న చోట, అందరూ ఉన్న చోట అందరూ తోడుగా ఉంటారు. కానీ అరణ్యములో ఏ దిక్కు ముక్కు లేని ప్రాంతంలో, పిలిచే నాదులేని స్థలంలో నేనున్నానని చెప్పి ఆదుకోలేని పరిస్థితులలో దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాడు. పెద్దవాళ్ళకి అందరికీ అండదండలు ఉన్న వారికి అందరూ తోడుగా ఉంటారు. ఏమి లేని సామాన్యులకి చిన్నవానికి దేవుడు తోడున్నాడండి, మనుషులు కాదు. తండ్రి తోడు లేడు, రక్త సంబంధికులు పంతకన్నా తోడు లేరు. లేదంటే లోకంలో ఎవరన్నా ఉన్నారంటే ఏ తోడు లేరు. కానీ వ్యక్తికి భూమి ఆకాశాలు సృజించిన సృష్టికర్తన జీవాధిపతి అయిన యేసయ్య ఈ చిన్నవానికి తోడై ఉన్నాడు. మీ వ్యక్తిగత అనుభవాలలో ఎవరు తోడు ఉన్నా లేకపోయినా యేసయ్య తోడు ఉండాలని ఆశపడితే ఆయన తోడు ఉన్న జీవితంలో పెరిగి పెద్దవాడై ఓ ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడతారు. పరిశుద్ధులారా, ఈ మాటలు వింటున్న జనులారా, మీ వ్యక్తిగత అనుభవాలలో మనుషులు తోడు కోరుకోబాకండి. తెలిసిన వాళ్ళ తోడు అంతకన్నా కోరుకోబాకండి. లేదంటే అధికారులు, నాయకులు, ఈ లోకంలో ఉన్న ఎవరి తోడు మీరు కోరుకోబాకండి. ఎవరు తోడు ఉన్నా లేకపోయినా యేసయ్య తోడు ఉండాలని ఆశపడితే నీ జీవితము వర్ధిల్లి క్షేమస్థితికి ఆశీర్వాదకరంగా నడిపించబడింది. మనుషులు తోడు కోరుకున్నావంటే నీతో బాగున్నంతకాలం బాగుంటారు, నట్టాటి ముంచేసి వెళ్ళిపోతారు. మనుషుల తోడు నువ్వు ఆశించావంటే నీ దగ్గర వాళ్ళకి ఏదైనా దొరికినంతకాలం నీతో నీకు తోడున్నట్టు నటిస్తారు. నీ దగ్గర ఏమి ప్రతిఫలం దొరకకపోతే వాళ్ళు నిన్ను ఇక కనపడరు, కూడా కనపడరు నీ కంటికి. కానీ దేవుడు ఉన్నాడే, యేసయ్య ఉన్నాడే, ఆయన ఏమి ఆశించక ఏమి కోరుకోక జాలిగలిగిన దేవుడు, దయాదాక్షిణ్యం చూపించే తండ్రి, మహోన్నతుడైన మహోన్నతుడ దేవుడు మనల్ని ఉచితమైన తన ప్రేమ చేత, ఉచితమైన తన ప్రేమ చేత మనకు తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ చిన్నవాడికి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే ఈ చిన్నవాడు ప్రార్థనాపరుడు, మొరపెడతాడు. ఏ సహాయం వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ ఆపద వచ్చినా తన అవసరతలలో, తన బాధలలో యేసయ్యకి ప్రార్థన చేస్తాడు, ప్రభువా అని. ఆ ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి యేసు ప్రభు నిత్యముగా తోడై ఉండి నడిపించే దేవుడు. ఈరోజు మీ వ్యక్తిగత జీవితాలలో మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా యేసయ్య తోడు కోరుకోరండి. యేసయ్య నాకు తోడుగా ఉండి నేను ప్రార్థించు. ఆయన నివ్వని చోటుకు వస్తాడు, నివ్వని చోటు నిన్ను వర్ధలింప చేస్తాడు, నివ్వని చోటు నువ్వు పెరిగి పెద్దవాడవుతావు, ఒక గొప్ప ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడతావు. కనుక ఎవరో తోడు ఉన్నా లేకపోయినా వాళ్ళు లేరే, వీళ్ళు లేరే, వాళ్ళుంటే బాగుండి, వీళ్ళుంటే ఈ సాధించేవాడిని, వీళ్ళుంటే ఇట్లా జరిగేది అనుకోవద్దు. మనుషులు ఏమి చేయలేరు. యేసు ప్రభు మాత్రమే తోడుండాలని కోరుకో,
నువ్వు ప్రార్థించగలిగితే యేసయ్యా నాకు తోడుగా ఉండు, దేవా నాకు తోడుగా ఉండు, నాకెవరితోడు అక్కర్లేదు, నువ్వు మాత్రం నాకు తోడై ఉండే దేవుడుగా నన్ను నడిపించాయని యేసయ్యని వేడుకుంటే ఆయన నిత్యముగా నీకు తోడై ఉంటాడు. నువ్వు పెరిగి పెద్దవాడవుతావు, ఒక గొప్ప వ్యక్తిగా, ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు ఉన్న చోటే వర్ధిల్లుతావు. కనుక ఈ మాటలు వింటున్న పరిశుద్ధులారా, జనులారా, వాళ్ళు తోడు లేరు, వీళ్ళు తోడు లేరు, నాకే సహాయం కలగట్లేదు, నా జీవితం ఎట్లా అయిపోయింది, నా బ్రతికి ఎట్లా ఉందని కొమ్ములు కృంగిపోతున్న జనులారా, ఒక్కసారి యేసయ్య వైపు చేతులు చాపి ప్రభువా నాకు తోడుగా ఉండయ్యా, నాకు తోడుగా ఉండయని ప్రార్థించండి. ఆ ప్రార్థన ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు తోడై ఉంటాడు. ఈ చిన్నవాని కరణ్యముల దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అంటే ప్రార్థించే వ్యక్తి, ఈ వ్యక్తి ఎవరికి ప్రార్థన అంటే తను రక్షించగలిగిన సంబోధుడికి, తను సహాయం చేయగలిగిన శక్తి సంపన్నుడికి, తను కనికరించగలిగిన కరుణా సంపన్న దేవునికి ప్రార్థన చేసే వ్యక్తి. ఎవరికంటే వాళ్ళకు ప్రార్థన చేసి సిగ్గుపడకూడదు. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా సహాయం దొరికింది, ప్రార్థన చేస్తే నన్ను కరుణిస్తారని ఆ నిశ్చిత కలిగి దేవునికి ప్రార్థన చేశాడు, దేవుడు అతను కరుణించాడు. కనుక జనులారా, ఈ వ్యక్తికి తోడుగా ఉన్న దేవుడు ఈ నెలంతా మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక. మొట్టమొదటిగా ఒక మాట చదువుకుందాం. ఏబు గ్రంథం 29:5 చదువుకుందాం. సర్వశక్తిమంతుడు ఇంకొను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. సర్వశక్తిమంతుడు ఇంకొను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూరా ఉన్నారు. ఏవో ఒక చక్కటి మాట చెబుతున్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారండి. ఎక్కడ ఉన్నారంటే భోజనపు బల చుట్టూ పచ్చని ఒలివ మొక్క వల్ల నా పిల్లలు నా చుట్టూరా ఉన్నారు. ఈరోజు నీ పిల్లలు నీ చుట్టూరా ఉన్నారా? నీ చుట్టూరు నీ పిల్లలు ఉండగలుగుతున్నారా? నీ చుట్టూరు నీ పిల్లలు నీ దగ్గర ఉండగలుగుతున్నారా? ఎందుకు ఉండలేకపోతున్నారు? ఏబుకి ఎందుకు ఉన్నారు? సర్వశక్తిమంతుడు ఇంకనూ నాకు తోడై ఉన్నాడు. దేవుడు ఏబుకు తోడై ఉన్నందువలన వాళ్ళ పిల్లలు ఆయన చుట్టూ ఉన్నారు. ఎందుకు తోడై ఉన్నాడు దేవుడు ఏబుకి? వేకును లేచి ఒక్కొక్కళ్ళ నిమిత్తం దేవునికి ప్రార్థన చేసి, అయ్యా నా పిల్లలను కనీకరించు, నా కుటుంబాన్ని కాపాడు, ఏదైనా తప్పు చేసే మమ్మల్ని క్షమించని వేకుని ఏబు ప్రార్థన చేసుకునేవాడు. పిల్లలు కూడా తీసుకొచ్చేసి భయభక్తులు నేర్పించి ప్రార్థన చేయించేవాడు. మా పిల్లలు ఏమండి బంగారం అండి, మా పిల్లలు అట్లా చేయరండి, మా పిల్లలు అట్లాంటి వాళ్ళు కారని చెప్పేసి పిల్లలు వెనకేసుకురాలి. యోబు తన పిల్లలని దేవుని సన్నిధి తీసుకొచ్చి పశ్చాత్తాపడండి, ఏమైనా దూషించారేమో, ఏమైనా చేయకూడని పనులు చేశారేమో, ప్రవర్తించిన ప్రవర్తన ప్రవర్తించారేమో, మీరు దేవుని వేడుకోమని చెప్పేసి ఏబు తన పిల్లలని దేవుని సన్నిధి తీసుకొచ్చి దేవుని సన్నిలో పశ్చాత్తాపడేటట్టు వాళ్ళని హెచ్చరించాడు. నీ పిల్లలకి నీవు మంచి నేర్పితే నీ చుట్టూరా ఉంటారు. అయ్యో నా పిల్లలకి ఏమండి బంగారం అండి, వాళ్ళ పిల్లలు అంటున్నారు, వీళ్ళ పిల్లలు అంటున్నారు, వాళ్ళ పిల్లలాగా నా పిల్లలు కాదని చెప్పేసి వెనకేసుకొచ్చావంటే నీ పిల్లలు నీ చుట్టూరు ఉండరు. నీ పిల్లలు నీ చుట్టూరు ఉండరు. నీ చుట్టూరు ఇంకా వాళ్ళు చేసిన గొడవలు, వాళ్ళు తలపెట్టిన అక్రమాలు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు నీ చుట్టూరా ఉంటాయి. ఏమంటున్నాడు, నా పిల్లలు చుట్టూరా ఉన్నారు, ఎదిగిన మొక్క వలె, పచ్చని ఒలివ మొక్కల వలె నా పిల్లలు నా చుట్టూరా ఉన్నారండి. ఈ మాటలకి ఇస్తున్న జనులారా, నీ పిల్లలు ఎదిగి ప్రయోజకులై గొప్పవాళ్ళై నా తండ్రి నా తల్లి అని చెప్పేసి నీ చుట్టూరు ఉండాలంటే బాలుడు నడవలసిన త్రోవలో వాడు నడిపించుము, వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత త్రోవ తప్పి నడుచుకోడు. అంతేగాని పిల్లలేమండి బంగారం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నా సమర్థించి, వాళ్ళు ఏం చేస్తున్నా వెనకేసుకొచ్చి వాళ్ళని గారాభంగా పెంచారనుకోండి, వాళ్ళు నీ చుట్టూరా ఉండరు. ఇంకా పిల్లల్ని గద్దించండి, ప్రేమించండి, బుద్ధి చెప్పండి, సరైన మార్గంలో నడిపించండి. వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు మెచ్చుకో, వాళ్ళు ఇబ్బంది పడతారేమో, మీ గద్దిస్తే ఏమైపోతారని చెప్పేసి వాళ్ళ గురించి ఏమీ బాధపడద్దు.
సర్వశక్తిమంతుడు నీకు తోడై ఉంటే నీ పిల్లలు నీ దగ్గరే ఉంటారు, కానీ రోడ్ల మీద దొరకరు. సర్వశక్తిమంతుడు నీ దగ్గర ఉంటే, నీకు తోడై ఉంటే నీ పిల్లలు స్కూల్లో బాగా చదువుకుంటారు, కానీ స్కూల్ విడిచిపెట్టేసి అలర్చలుగా ప్రవర్తించడు. నీ పిల్లలు నీకు సర్వశక్తిమంతుడు ఇంకో నీకు తోడై ఉంటే నీ పిల్లలు ప్రయోజకులై గొప్పవాళ్ళై, అయ్యా మా తండ్రి మా నా అమ్మ మా నా తల్లిదండ్రులు మమ్మల్ని కష్టపడి పెంచి పెద్ద చేసి ఈ స్థితికి మమ్మల్ని తీసుకొచ్చారు అని చెప్పేసేసి నీ పిల్లలు నీ చుట్టూరా ఉంటారు. నువ్వు నీ పిల్లల మధ్యలో ఉంటావు, నువ్వు నీ పిల్లల మధ్యలో ఉంటావు. కానీ ఈరోజున ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులని అనాథాశ్రమాలలో విడిచిపెడుతున్నారు, ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులని అనాథాశ్రమంలో పెడుతున్నారు. ఇంకా నా ముష్ అనుకుంటే ఏదో ఒక పర్మిషన్ పెట్టేసేసేసి ఒక ఇల్లు చేసేసి ఇంట్లో ఇంత డబ్బులు ఇచ్చేసేసి వాళ్ళు కొండి పెట్టి వాళ్ళ ఆలనా పాలన చూడమని అట్లా అప్పు చేస్తున్నారు. కానీ నీ పిల్లలు నీ చుట్టూ ఉంటున్నారా? నువ్వు నీ పిల్లల మధ్యలో సంతోషంగా నీ వృద్ధాప్యాన్ని గడపగలుగుతూ ఉన్నావా? సర్వశక్తిమంతుడు ఇంకనూ నాకు తోడే ఉన్నాడని ఏమంటున్న మాటలు నువ్వు అనగలిగితే నీ పిల్లలు క్షేమముగా ఆశీర్వాదకరముగా దీవనకరముగా నీ చుట్టూరు నిలబడతారు, నీకు క్షేమము కలిగింది. సర్వశక్తిమంతుడు నీకు తోడై ఉంటే నీ పిల్లలతో నీవు క్షేమముగా ఆశీర్వాదకరంగా గలపగలుగుతావు. రెండవ విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే కాండం 39:2 యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు ఉండెను. యోసేపుకు దేవుడు తోడై ఉన్నందువలన ఆ ఐగుప్తుని ఇంట వర్ధిల్లాడు. ఎక్కడ వర్ధిల్లాడు? యోసేపుకు బానిసగా చెరపట్టబడ్డాడు, అమ్మబడ్డాడు. యోసేపుని బానిసగా కొనుక్కు వెళ్ళిన ఇంట్లో దేవుడు అతను తోడై ఉన్నాడు. తోడై ఉన్నందువలన యోసేపు ఐగుప్తుని ఇంట్లో వర్ధిల్లుచూ ఉన్నాడు. యేసు రక్త చేత కడగబడి రక్త మాంసాలలో పాలు పొందుతూ ప్రభువు అక్కడ సిద్ధపడుతున్నానని చెప్పుకుంటున్న ఆత్మీయులారా, మీ ఇళ్లలో మీరు వర్ధిల్లుతున్నారా? ఆరాధన కోసం దేవుని ఘనపరిచి దేవుని ఆరాధన చేస్తున్న మీరు మీళ్లలో మీరు వర్ధిల్లుతున్నారా? యేసేబు ఒక ఐగుప్తుని ఇంట్లో వర్ధిల్లాడు, బానిసగా వెళ్ళిన ఇంట్లో వర్ధిల్లాడు. బానిస బ్రతుకు బ్రతకల, బానిసగా వెళ్ళాడే కానీ బానిసగా బ్రతకల, ఆ ఇంట్లో వర్ధిల్లుతూ ఉన్నాడు. కానీ నీ ఇంట్లో నువ్వు బానిసగా బ్రతుకుతున్నావు, నీ ఇంట్లో నువ్వు బానిసమైపోయావు. కారణం ఏంటి? యేసేబు బానిసగా వెళ్ళి ఇంట్లో వర్ధిల్లాడు, నీవు నీ ఇంట్లో నీవు బానిసగా మారిపోయి బానిస బ్రతుకు బ్రతుకుతున్నావు. సమస్యలకు బానిస అయిపోయావు, రోగాలకు బానిస అయిపోయావు, కన్యలకు బానిస అయిపోయావు. కారణం ఏంటంటే దేవుడు నీకు తోడుగా లేడు. ఓ మంచి విలాసవంతి నీళ్లు కట్టుకున్నావు, ఆ ఇంటితో హోదాతో లోకాన్ని లోకస్తులని తోడు చేసుకున్నావు. లోకాన్ని లోకస్తులు తోడు చేసుకొని ఇదే నాకు ఆశీర్వాదం క్షేమం అనుకున్నావు. ఆ తోడు ఏమైపోయిందంటే చివరికి వ్యసనంగా మారిపోయింది, పాపములో పడిపోయావు. ఇక ఆ ఇంటిలో నీకు క్షేమము లేదు, నెమ్మది లేదు, వర్ధలు లేక బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఈ ఇంటి ఏందని చెప్పేసి ఈ చివరికి ఇంట్లో వాస్తు బాగలేదు, ఈ గుమ్మ ఇటు పెడితే బాగుండి, ఈ కిటికీ ఇటు పెడితే బాగుందని చెప్పేసేసి వాస్తుల చుట్టూ తిరుగుతున్న జనులారా, ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నీవు నా ఇంట్లో నివసించు, మనుషులతో నాకు అవసరం లేదు, నీవు నా గృహానికి అధిపతిగా, నా గృహానికి న్యాయాధిపతిగా, నా కుటుంబాన్ని నడిపించు అని నువ్వు యేసయ్యకు నిన్ను అప్పగించుకొని క్రీస్తుని ఇంట్లోకి ఆహ్వానిస్తే ఆయన నీ కుటుంబంలో ఉండి నిన్ను వర్ధలింపచేస్తాడు. ఇంటి ముందు ఏమో యేసుప్రభు గృహానికి అధిపతి, ఇంట్లోకి వస్తే యేసుప్రభు అధిపతి కాడు. ఇంటి బయటే కానీ ఇంట్లోకి వస్తే వ్యసనాలు, త్రాగుడు, అక్రమాలు లోకంలో ఉన్న అన్నింట్లో ఉంటాయి. కుటుంబంలో అసమాధానం, కుటుంబంలో గొడవలు, ప్రార్థనా జీవితం ఉండదు, వాక్యాన్ని ధ్యానించలేరు. దేవుడు నాకు ఈ స్థితిని తీసుకొచ్చాడు ప్రభువా అని చెప్పేసి కృతజ్ఞత కలిగి ఆయనని ఆరాధించి ఆయన సూచించిన అనుభవాలు కొదువైపోతూ ఉన్నాయి, కరిగిపోతూ ఉన్నాయి. దేవుడు సంవత్సరం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నిన్ను వర్ధిల్లింప చేయాలని
నీ ఇంటిలోకి వచ్చి తలుపు తడతా ఉన్నాడు, నీకు తలుపు తీస్తే ఇంట్లోకి వచ్చి నేను వర్ధలింప చేయాలి. ఇదిగో నేను వాకిట నిలిచి తలుపు తడుతూ ఉన్నాను, ఎవరు నా స్వరం విని నన్ను చేర్చుకుంటారు నేను వాళ్ళింట్లో ఉంటాను, వాళ్ళు నాతో ఉంటారు, నేను ఆ ఇంటిని పరిశుద్ధపరుస్తాను, ఆ ఇంటిని నేను వర్ధలింప చేస్తానని దేవుడు తలుపు తడతా ఉంటే తలుపేసుకొని ప్రభువా నువ్వు మా ఇంట్లోకి రాబాక, నువ్వు మా ఇంటి బయట ఉండు అంటున్నారు, ఇంటి బయట ఉండమంటున్నాడు. ఎంతకాలం ఉంటాడు ఇంటి బయట యేసు ప్రభు? ఎంతసేపు ఉంటాడు ఇంటి బయట? తలుపు తట్టావు తీసేవా లోపలికి వస్తాడు, తీలేదా పక్కింటికి వెళ్ళిపోతాడు. తలుపు తీలేదనుకో వేరే గృహానికి వెళ్ళిపోతారు. నువ్వు ఆ తలుపు తట్టి, ఎవరు తలుపు తట్టారు? దేవుడు తలుపు తట్టాడా? జీవుడు తలుపు తట్టిందా? శాపం తలుపు తట్టిందా? ఆశీర్వాదం తలుపు తట్టిందా? కీడు తలుపు తట్టిందని గుర్తించగలిగి గుర్తిరిగి యేసయ్యని నీ ఇంట్లోకి ఆహ్వానిస్తే యేసు ప్రభు నీ ఇంట్లో నిన్ను వర్ధలింప చేస్తాడు. బానిసగా అమ్మబడ్డాడే యేసూపు, బానిసగానే తీసుకువెళ్ళాడు, కానీ బానిసగా బ్రతకల ఇంటిని ఏలుబడి చేశాడు, ఇంటిని నడిపించాడు, ఆ ఇంటిని మొత్తం యేసూపు చేతికి అప్పగించాడు. ఈరోజున నీ ఇల్లు, నీ సొత్తు, నీ శ్వాసం నీ చేతిలో ఉన్నదా? నీ కష్టార్జితం నీ చేతిలో ఉన్నదా? నీ కుటుంబం నీ చేతిలో ఉన్నదా? నీ ఇల్లు నీ చేతిలో ఉన్నదా? నీ ఇంటి కాగితాలు తాకట్లో పెట్టుండొచ్చు, నీ ఇంట్లో ఆస్తి అంతా బ్యాంకులో లోన్ పెట్టుండొచ్చు, నీ ఇల్లు నీ చేతిలో లేదు, నీ గృహం నీ చేతిలో లేదు. యేసేవు బానిసగా వెళ్ళాడే కానీ ఆ ఇంటిని మొత్తం యేసేవు చేతిలో పెట్టాడు ఒక ఐగుప్తీయుడు. నీ భార్య నిన్ను నమ్మి నీ చేతిలో పెడుతుందా? నీ భర్త నిన్ను నమ్మి సమస్త నీ చేతిలో పెడుతున్నారా? నీ పిల్లలు నిన్ను నమ్మి సమస్త నీకు అప్పగిస్తున్నారా? నువ్వు నీ పిల్లలను నమ్మి ఇది ఆస్తి, ఇది మనకు వచ్చేది, ఇది ఎంత ఉందని చెప్పేసి నువ్వు నమ్మి నీ పిల్లల చేతిలో నువ్వు పెట్టగలుగుతున్నావా? పెట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక అన్యజనుడు, ఒక ఐగుప్తుడు బానిసగా కొనుక్కి వెళ్ళిన యేసేపు చేతికి తన ఇంటిని అప్పగించాడు, కానీ ప్రేమించి నవమాసాలు కని పెంచి రక్తాన్ని పంచుకొని రక్తాన్ని పంచి నీ భార్యకి కానీ నీ భర్తకు కానీ నీ పిల్లలకు కానీ నీ తల్లిదండ్రులు కానీ నీ రక్త సంబంధికులు కానీ నీ ఇంటిని వాళ్ళ చేతిలో నువ్వు పెట్టగలుగుతున్నావా? వాళ్ళ చేతిలో పెట్టి నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? వాళ్ళకి అప్పగించి నువ్వు క్షేమంగా విశ్రాంతి తీసుకోగలుగుతున్నావా? యేసేవ ఇంట్లో ఉండి వర్ధిల్లుతూ ఉన్నాడు గనక ఐగుప్తుడు ఏం చేశాడంటే ఆహారం తినడు తప్ప ఏమి ఉన్నదో ఏమి లేదో తన ఇంటిలో విచారించిన వాడు కాదు ఆ వ్యక్తి. అంటే ఆ కుటుంబం యేసేవు ఉండేను గనక, యేసేవు ఉన్న ఇంటిలో దేవుడు ఉన్నాడు గనక, దేవుడు ఉండి ఆ ఇంటిని చక్కబెట్టాడు గనక ఆ ఇంట్లో యేసేవు వర్ధిల్లాడు, యేసేవుతో పాటు ఆ ఇల్లు వర్ధిల్లింది. ఈ మాట్లాడగిస్తున్న పరిశుద్ధులారా, జీనులారా, ఒక్కసారి నీ గృహం ఎవరి చేతిలో ఉన్నది? నీ ఇంట్లో ఉన్నది ఎవరి చేతిలో ఉన్నది? నీ కష్టాలతో ఎవరి చేతిలో ఉన్నది? నువ్వు నీ చేతిలోది నీ పిల్లల చేతిలో పెట్టగలుగుతున్నావా? అమ్మో వాళ్ళ చేతిలో పెడితే ఏం చేస్తారో, మొత్తం దూచుకొని నన్ను నట్టాట పడేస్తారేమో, నడు రోడ్లో పడేస్తారేమో. కనుక యేసేపుకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే దేవుడు ఎక్కడికి తీసుకువెళ్ళినా సంతోషంగా వెళుతున్నాడు. ఆశీర్వాదం వచ్చినసేపు దేవుడు దేవుడు, ఏదైనా కష్టాలు కన్నీళ్ళు బాధలు ఎదురైందనుకోండి దేవుడు లేడు గీవిల్లాడు. కానీ యేసేపు అట్లా చేయలేదండి, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు, ప్రభు నడిపించే మార్గాలు నడవటానికి ఇష్టపడ్డాడు. ఈ నెల ప్రారంభంలోని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొని దేవుని నడిపించే త్రోవలకి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ఆ త్రోవలు వెళ్ళటానికి ఇష్టపడండి. ఎందుకంటే ఆయన నడిపించే త్రోవలు మనకు క్షేమకరమైనది, ఆశీర్వాదకరమైనది. ఏంది త్రోవలు దేవుడిని తీసుకువెళ్తున్నాడని బాధపడబాక, దీవునికరమైన క్షేమకరమైన త్రోవలను నడిపించునుగాక. ఆదికాండం 39:23 యెహోవా అతనికి తోడై ఉండెను గనుక దేని గురించి విచారణ చేయకు ఉండెను, చెవుని యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఏ సేవను చెరసాల వేశారండి,
దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. ఎక్కడ? చెరసాల్లో. చెరసాల తోడై ఉన్నాడంట. ఒక నేరం మోపబడి నేరస్తుడిగా చెరసాల వేయబడిన యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. ఈరోజున అందరికీ మంచివాడు మంచి చేసి తోడు ఉంటారు, కానీ ఒక నేరం మోపబడిన వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడు. కారణం ఏంటంటే, మనుషులు పైరూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయంతరంగాను చూస్తాడండి. మనుషులు పైరూపాన్ని చూస్తే దేవుడు హృదయంతరంగాను చూస్తాడు. ఇతను యథార్థవంతుడు, ఇతను ఏ తప్పు చేయలేదు, ఇతను చేసింది మంచి పని, ఇతను పాపానికి దూరంగా ఉన్నాడు, ఇతను పాపాన్ని అసహించుకున్నాడు అని చెప్పేసి హృదయంతరంగంలో పాప పరిశుద్ధతని దేవుడు చూశాడు. ఈ రోజున నీ వ్యక్తిగత అనుభవాలలో నన్ను ఎవరో అడుగుతారులే అండి, నేనేం చేస్తే నన్ను ఎవరు అడుగుతారండి, నేను ఎట్లా తిరిగితే నన్ను ఎవరు ప్రశ్నిస్తారండి అని వెర్రబిగుతున్న ప్రజలారా, ఒక్కసారి దేవునికి అప్పగించుకో. నువ్వు చేసిన పని ఖచ్చితంగా శిక్షలోకి వస్తుంది, తీర్పులోకి వస్తుంది, తీర్పులోకి వస్తుంది అది ఖచ్చితంగా. నీ వ్యక్తిగత అనుభవాలలో తీర్పులోకి రాకుండా నిత్య జీవాన్ని పొందాలని, ప్రభుతో యుగగాలను నివసించాలని, దేవుని రాకడానికి సిద్ధపడాలని ఆశపడి నీవు పాపాన్ని అసహించుకో. దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? అక్రమాలు చేస్తే తోడుగా ఉన్నాడు, దౌర్జన్యాలు చేస్తే తోడుగా ఉన్నాడు, విచ్చలవిడితనంగా పాప భూములో ఉంటే దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఏసేపు తోడుగా ఉన్నాడంటే, ఏసేపు ఏ నేరము చేయలేదు, ఏసేపు ఏ తప్పు చేయలేదండి. ఆమె ఇతని మీద కన్నేసి ఇతను పాడు చేయాలనుకుంది, పాపం చేయమని చెప్పింది. ఇతను, నేను పరిశుద్ధుణ్ణి, మనుషులు చూడకపోవచ్చు, నా అనుకున్న వాళ్ళు నన్ను చూడకపోవచ్చు, నా అనుకునే వాళ్ళు నన్ను ఎవరు ఇది ఎందుకు చేసావని అడగకపోవచ్చు, కానీ ఆకాశం నుంచి యథార్థవంతులను తేరు చూస్తున్న దేవుని కనుదృష్టి అనేది ఒక కన్ను ఉన్నది. ఆయన దృష్టికి నేను యథార్థవంతుడని నేను కనపడాలి. మనుషుల దృష్టికి, సంఘం దృష్టికి, సేవకుల దృష్టికి, లేదంటే లోకం దృష్టికి యథార్థవంతుడు నేను కనపడకపోవచ్చు, కానీ నా కొరకు రక్తాన్ని చిందించి, నా కొరకు ప్రాణాలు పెట్టి, నా కొరకు పునరుద్ధరణై తిరిగి లేచి నా కొరకు ఎదురు చూస్తున్న నా యేసయ్య కనుదృష్టికి నేను యథార్థవంతుడు కనపడాలా? ఈ పాపం నేను చేయనండి, ఈ పాపం చేయబోతే నీకేమైతే తెలుసు అంటే ఏదైనా కానివ్వండి అని చెప్పేసేసి తనను తాను పరిశుద్ధతకు అప్పగించుకున్నాడు. పాపం చేయకుండా దేవునికి అప్పగించుకున్నాడు. అతనిని తీసుకెళ్ళి చెరసాల పడేసిన నోరు మీద పలేమండి, నేను తప్పు చేయను, తప్పంత ఆమది, తప్పంత వేళది, వీళ్ళు ఇది చేశారు, నేను ఇది చేశానని చెప్పేసేసి అతను ఏమి విమర్శ చేయాల, సంజాషించుకోలేదు, దేవునికి అప్పగించుకున్నాడు. ప్రభు అతనికి తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడంటే, చేయరాని నేరానికి చెరసాలు వేస్తే చేయకూడని శిక్ష అతను చేశాడని చెప్పేసి శిక్ష వేస్తే మౌనంగా ఉన్నందుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని చిత్తం అలాగున్న ఎడల శ్రమపడుట మేలు, దేవుని చిత్తం అలాగున్న ఎడల మేలు చేసి శ్రమపడుట మేలు. మేలుకి మేలు చేయండి, కీడు పొరపాటును చేయబాక. మేలే చేశాడు కానీ అతను కీడు చేశారు, కానీ మౌనంగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడై ఉంటే ఏం జరిగిందంటే, అతనికి అప్పగించబడిన ఏ పనిని గురించి చెరసాల నాయకుడు విచారించాల. ఒక పని అప్పగించాడని చెరసాల్లో ఖైదీలు కొన్ని కొన్ని పనులు అప్పగిస్తారు, అట్లాగే యేసేపుకి ఒక పని అప్పగించాడు. ఆ పనిని గురించి, నీవెంతవరకు పని చేసావు, ఏం పని చేసావు, ఇదేం పని, ఎట్లెందుకు చేసావు అని చెప్పేసి పొరపాటున ఆ చెరసాల నాయకుడు యేసేపుని విచారించాల. ఈరోజున నీ చేతులతో నువ్వు చేసిన పనే నీకు అసహ్యం వేస్తుంది, నీ చేతులతో నువ్వు చేస్తున్న పని నీ సంతృప్తిని ఇవ్వదు, నువ్వు చేస్తున్న నీ పని నీకు క్షేమాన్ని ఇవ్వదు. కానీ యేసేపు చేసిన ప్రతి పనిని దేవుడు సఫలం చేశాడు కనుక నాయకుడు వచ్చి విచారణ చేయాల,
నువ్వు చేస్తున్న పనులు నువ్వు చూసుకొని ఏంది పని, ఎందుకు ఇట్లా చేశాను, ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి నీకు నీవే బాధపడతావు. నీ పనులు చూసుకొని సార్లు ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఈ పని ఎట్ట అయిపోయింది, ఈ పని ద్వారా నష్టం తప్పించి లాభం లేదే, ఈ పని ద్వారా సమయం వృద్ధి అయిపోయిందే, సమయం కలిసి రాలేదే, ఈ పని చేసినందు వలన నాకు అవమానం కలిగిందే, కీర్తి రాలేదే, ఈ పని చేసి నేను అవమానాలు పోవాలయ్యా అని చెప్పేసి బాధపడిన సందర్భాలు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ యేసేబు జీవితంలో తను చేసిన ఆ పనిని బట్టి, దేవుడు అతను తోడై ఉండి సఫలపరిచిన దానిని బట్టి చెరసాల నాయకుడు పొర్రపాటున, యేసేబో ఏంటి పని చేసావు, నేను నిన్ను నమ్మాను, నీ అంటే వాడు అనుకోలేదు, నువ్వు ఈ పని చేస్తావు అనుకున్నాను, ఎంత అసమర్థుడువా, ఈ పని చేయలేకపోయావు నువ్వు అని చెప్పేసి చెరసాల నాయకుడి ద్వారా అతను ఏ అవమానం పొందలేదు యేసుప్రభు. ఈ నెలలో మీరు చేస్తున్న ప్రతి పనిని యేసయ్య సఫలపరచునుగాక, మీరు చేసే ప్రతి పనిని ఆయన పూర్తి చేయునుగాక, మీరు ప్రారంభించబడిన ప్రతి పనిని ఆయన నెరవేర్చునుగాక, మీ చేతులలో ప్రతి పని సఫలమవునుగాక. ఎప్పుడు సఫలమైందంటే పాపాన్ని విడిచి పరిశుద్ధతను హత్తుకొని పరిశుద్ధంగా జీవించి పాపం వద్దు నాకు, నాకు పరిశుద్ధత కావాలని చెప్పేసి మిమ్మల్ని మీరు దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటారో అప్పుడు దేవుడు మీ చేతులలో ఏ పని ఉన్నా ఆయన సఫలపరుస్తాడు. నీ చేతులతో నువ్వు చేసే పనిలో ఆశీర్వాదం లేక, నీ చేతుల్లో నువ్వు చేస్తున్న పని ద్వారా నీ కుటుంబానికి నెమ్మది లేక, నువ్వు చేతుల్లో నువ్వు చేస్తున్న పని ద్వారా నీ కుటుంబంలో ఆశీర్వాదం అభివృద్ధి క్షేమం లేని పరిస్థితుల్లో బాధపడుతున్న పరిశుద్ధులారా జనులారా, ఒక్కసారి ప్రభువా నా చేతులలో పరిశుద్ధపరచు, నా చేతులతో నేను చేసే పని ఆశీర్వదించు, ఈ చేతులతో చేసే పని వర్ధలింపచి, ఈ చేతులతో చేస్తున్న ప్రతి పని క్షేమకరంగా మార్చని దేవునికి నువ్వు అప్పగించుకుంటే నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి, నీలో ఉన్న యథార్థతను బట్టి, నీలో ఉన్న కృతజ్ఞతను బట్టి యేసయ్య నీ చేతి పనులని సఫలము చేయునుగాక, నీ చేతుల కష్టాజతో కాపాడునుగాక, నీ చేతుల ప్రయాసం నీ పిల్లలకి మిగుల్చునుగాక, నీ చేతుల ప్రయాసం నీ పిల్లల పిల్లల తరతరాలకి మిగులునుగాక. యేసు ప్రభు మన కొరకు రాబోతూ ఉన్నాడు, ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టి నలంగొట్టబడి మన అతిక్రమాలకి బలియాగం అయిపోయాడు, చనిపోయి పునరుద్ధరణ తిరిగి లేచిన దేవుడు గనుక మనల్ని తీసుకువెళ్తానికి మరలా రాబోతూ ఉన్నాడు. పరిశుద్ధతను కాపాడుకుంటూ అయ్యా నాకు తోడుగా ఉండని అడిగితే ఈ లోకంలో తోడు కాదు, చెరసాలలో తోడు కాదు, అరణ్యంలో తోడు కాదు, లేదంటే బానిస బ్రతుకులో ఉన్నప్పుడు తోడు కాదు, పరలోకంలో తీసుకెళ్లేంత వరకు పరలోకంలో కూడా తోడై ఉండే దేవుడు యేసు ప్రభు. కనుక యేసయ్య ఈ లోకంలోమే కాదు నీతో యుగగాలు నివసించినట్లుగా నాకు సహాయము దయచేయమని నువ్వు వేడుకోగలిగితే ఆయన నీకు తోడై ఉండి నడిపించే దేవుడు యేసు ప్రభు. ఈ మాటలవన్నీ మీరు తలలు వంచి ప్రభుని వేడుకుంటే మీ కొరకు మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. జీవాధిపతి సర్వశక్తివంతుడా, ఆశ్రయకరుడా, ప్రార్థన ఆలకించువాడా, దయగలన తండ్రి, ఆ చిన్నవానికి తోడై ఉన్నారు, తోడై ఉండి అతని వృద్ధిపరిచారు. ఈరోజు ఎవరైతే నీ తోడు కావాలని ఆశపడుతూ ఉన్నారో వాళ్ళకు తోడై ఉండి వాళ్ళని ఆశీర్వదించండి, వర్ధలింప చేయండి, క్షేమాన్ని దయచేయండి, వాళ్ళని పిల్లల్ని వాళ్ళ చుట్టూ ఉండినట్లుగా సహాయం దయచేయండి, పచ్చని ఒలిమొక్కు వెళ్ళి పిల్లలు ఎదుగునట్లుగా, చేతుల పని వర్ధులున్నట్లుగా దయచెప్పండి. దయగలన తండ్రి, ఐగుప్తులింట్లో నీవు తోడుగా ఉన్నందువలన అతను వర్ధిల్లాడు, ఆ విధంగా మమ్మల్ని వర్ధలింప చేసి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచుచున్నందుక స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును తోడవండి నడిపించును గాక.